తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో క్లాసిక్స్గా స్థానం సంపాదించుకున్న అతి కొద్ది విషాదాంత ప్రేమకథా చిత్రాల్లో ఒకటి మరో చరిత్ర. 42 ఏళ్ల క్రితం బ్లాక్ అండ్ వైట్లో కె బాలచందర్ గారు సృష్టించిన ఈ అపూర్వ ప్రేమ కావ్యం ప్రేక్షకుల మీద ఎంతటి ప్రభావాన్ని చూపించిందంటే, తమ ప్రేమ ఎక్కడ విఫలమవుతుందేమో అని భయపడ్డ కొందరు పిరికి ప్రేమికులు ఆత్మహత్యలకి కూడా పాల్పడ్డారు. అలాగే బాలచందర్ పుణ్యమా అని అప్పట్లో బాలు, స్వప్న అనే పేర్లు ప్రేమికులకు పర్యాయ పదాలైపోయాయి. కమల్ హాసన్, సరిత, మాధవిల అపూర్వ నటన పటిమకి బాలచందర్ దర్శకత్వ ప్రతిభ, ఎంఎస్ విశ్వనాథన్ అందించిన స్వరాలు తోడవటంతో తెలుగు తమిళనాట సినిమా చరిత్రలో మరో చరిత్ర సృష్టించింది ఈ సినిమా. విశాఖ మరియు భీమిలి అందాలని ఇంతగా ఒడిసిపట్టిన సినిమా మరొకటి లేదనడంలో అతిశయోక్తి లేదు. బలమైన కథ, దానిని ఓర్పుగా తెరకెక్కించగల సాంకేతిక వర్గం, నేర్పుగా నటించగల నటీనటులు ఉంటే చిన్న బడ్జెట్తోనే భారీ విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అనడానికి మంచి ఉదాహరణ ఈ సినిమా. ఇంతటి ప్రభంజనం వెనుక జరిగిన ఆసక్తికర విషయాలను తెలుసుకోబోయే ముందు మన టాలీవుడ్ ఇన్సైడర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఆండాల్ ప్రొడక్షన్స్ వారి తొలి తెలుగు సినిమా అంతులేని కథ. కె బాలచందర్ దర్శకుడు. అంతులేని కథ పెద్ద హిట్ అవ్వటంతో దర్శకుడు కె బాలచందర్ ఆండాల్ ప్రొడక్షన్ అధినేత రామ అరంగజ్జల్ మళ్ళీ తెలుగులోనే ఓ సినిమా చేద్దామనుకున్నారు. ఈసారి తమిళ రీమేక్ కాకుండా డైరెక్ట్గా ఓ ప్రేమ కథను ఎంచుకున్నారు. అంతులేని కథకు మాటలు రాసిన ఆత్రేయ గారిని కాకుండా తన దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిలకమ్మ చెప్పింది మాటల రచయిత గణేశ పాత్రను రచయితగా తీసుకున్నారు. బాలచందర్ సన్నిహితుడు, అసోసియేట్ డైరెక్టర్ అయిన అనంతు గణేష్ పాత్రకి కథ వినిపించారు. చాలా ఉద్వేగపడిపోయారు పాత్ర. టైటిల్ ఏమిటండి అని ఆసక్తిగా అడిగారు. మీరే పెట్టండి అన్నారు అనంతు. చాలా ఆలోచించారు పాత్ర. జ్యోతి మాసపత్రికలో తను రాసిన సీరియల్ మరో ప్రేమ కథ టైటిల్ దీనికి బాగుంటుంది అనిపించింది. బాలచందర్ గారికి చెబితే వెంటనే ఓకే చెప్పారు. కానీ అనంతు మాత్రం ఇది సాదాసీదా కథ కాదు, చరిత్ర అనే అర్థం రావాలి అన్నారు. చివరకు మరో ప్రేమ చరిత్ర అని పెడదామనుకున్నారు. టైటిల్లో ప్రేమ అని ఉంటే ప్రేక్షకులకు ముందే ప్రేమ కథ అని తెలిసిపోతుందని రామ అరంగజ్జల్ సందేహం వెలిబుచ్చారు. దాంతో ప్రేమను తొలగించి మరో చరిత్ర పేరుని ఖరారు చేశారు. బాలచందర్ని సన్నిహితులు ముద్దుగా బాలు అని పిలవటం పాత్రకి తెలుసు. అందుకే ఇందులో హీరో పాత్రకు ఆ పేరు పెడదామనుకున్నారు. ప్రతి వారికి ఓ స్వప్న సుందరి ఉంటుంది కాబట్టి నాయక పేరు స్వప్న అయితే బాగుంటుందన్నారు బాలచందర్. అలాగే మరో నాయక పాత్రకు సంధ్య అని పెట్టారు. చీకటి వెలుగుల నడుమ ఊగిసలాడే పాత్ర కాబట్టి ఆ పేరు ఇంటర్వెల్ ఎపిసోడ్లో ప్రేమికులిద్దరూ అగ్రిమెంట్లు రాసుకోవటం రామ అరంగజ్జలకు నచ్చలేదు. ప్రేమంటే అదొక వ్యాపారమా, ఉద్యోగమా, అగ్రిమెంట్లు ఏమిటి? ప్రేమికుల ఎడబాటుకి మరేదైనా ఆసక్తికరమైన మలుపు ఇస్తే బాగుంటుంది అనిపించింది. అయితే ఈ విషయం బాలచందర్ గారికి ధైర్యం చేసి చెప్పలేకపోయారు. తనకొచ్చిన సందేహాన్ని గణేష్ పాత్రకి చెబితే ఆయన కూడా ఈ అగ్రిమెంట్ సన్నివేశాన్నే బలపరిచారు. హీరోగా కమల్ హాసన్ని ఎంపిక చేశారు. కమల్ గుండెల్లో రాయిపడింది. ఎందుకంటే సరిగ్గా ఆ సమయంలోనే దాసరి నారాయణరావు గారి కన్యాకుమారి సినిమాలో హీరోగా ఎంచుకున్నారు. నటుడిగా తనకు జీవితాన్నిచ్చిన బాలచందర్ గారిని కాదని ఈ సినిమా ఎలా చేయగలడు, ఒకవేళ చేయనంటే దాసరి గారు కోప్పడతారేమో భయపడుతూనే వెళ్ళి దాసరి గారికి విషయం చెప్పారు. వెరీ గుడ్, గురువుపై నీకున్న భక్తి నిజంగా అభినందించదగ్గది, సంతోషంగా వెళ్ళి ఆ సినిమా చేయమని ఆశీర్వదించి పంపారు. మరో చరిత్ర కోసం ఇద్దరు కథానాయకులు కావాలి. ఊరుమ్మడి బతుకులలో చేసిన మాధవిని ఒక నాయికగా తీసుకున్నారు. ఇక ప్రధాన కథానాయక ఎంపిక మిగిలింది. మొదట ఈ పాత్రకు జయప్రద అయితే బాగుంటుంది అనుకున్నారు. తరువాత దీపను అడిగారు. బాలచందర్ గారు అడిగిన కాల్షీట్లు అక్బర్, సలీం, అనార్కలికి ఇచ్చారామె. ఎంత ప్రయత్నించినా సర్దుబాటు కాలేదు. నాయక కోసం మళ్ళీ అన్వేషణ మొదలైంది. అప్పటికి 161 మందిని స్క్రీన్ టెస్ట్ చేశారు. గణేష్ పాత్రకి ఆ సమయంలో సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు గారి బంధువుల అమ్మాయి అభిలాష గుర్తుకు వచ్చింది. ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థల్లో అల్లుడొచ్చాడు, అత్తవారిల్లు చిత్రాలకి రచన చేస్తున్న సమయంలో చలపతిరావు గారు ఆ అమ్మాయిని పాత్రకి పరిచయం చేశారు. నల్లగా పొట్టిగా ఉంటుందామె, చూడటానికి ఆకర్షణీయంగా లేకపోయినా
ఆ అమ్మాయిలోని చురుకుదనం, తెలివితేటలు గణేష్ పాత్రని ఆకట్టుకున్నాయి. బాలచందర్ గారికి ఓసారి పరిచయం చేయాలనుకున్నారు. హీరోయిన్ కాకపోయినా ఏదో ఒక మంచి వేషం ఇస్తారనిపించింది. మద్రాసులోని మైలాపూర్లో ఉన్న ఆండాల్ ప్రొడక్షన్స్ ఆఫీస్కి తీసుకెళ్లారు. బాలచందర్ గారు ఆ అమ్మాయిని ఏవో చిన్నపాటి ప్రశ్నలు అడిగితే చకచక జవాబులు చెప్పేసింది. ఏదైనా పాట పాడమని అడిగారు. యాక్టింగ్ కోసం పిలిపించి పాట పాడమంటారేంటని మనసులోనే విసుక్కుంది అభిలాష. అకస్మాత్తుగా ఏ పాట పాడాలో అర్థం కాలేదు ఆమెకు. రంభా ఊర్వశి మేనక చిత్రంలో రోజారమణి పాడిన పాట గుర్తొచ్చి ఆ పాట అందుకుంది అభిలాష. ఆ పాటలో రోజారమణి కోటలో దొర్లుతూ పాడుతుంది. అభిలాష తివాచి మీద దొర్లుతూ పాడుతూ ఉంటే బాలచందర్ కొంచెం కంగారు పడ్డారు. తర్వాత అమ్మాయి ధైర్యాన్ని మెచ్చుకున్నారు. 2 రోజుల తర్వాత అభిలాషను మేకప్ టెస్ట్కు పిలిచారు. చివర్లో స్విమ్ సూట్ వేసుకోమన్నారు. ఆ అమ్మాయి ఏం కంగారు పడలేదు. వెంటనే స్విమ్ సూట్లో ఫోజులు ఇచ్చేసింది. కే బాలచందర్ ఆమెను దగ్గరగా పిలిచి కంగ్రాట్స్, నువ్వే మా హీరోయిన్వి అన్నారు. అభిలాష పేరుని సరితగా మార్చారు. గణేష్ పాత్ర రాసిన పావల, కొడుకు పుట్టల నాటకాలను వైజాగ్లో చూసి అందులో నటించిన కృష్ణ చైతన్య, జగన్నాథరావు, డాక్టర్ యాడమ్స్, మిశ్రు, భాస్కర్ రాజుకు మరో చరిత్రలో వేషాలిచ్చారు. బ్లాక్ అండ్ వైట్కు కాలం చెల్లి కలర్ సినిమాల హవా సాగుతున్న ఆ సమయంలో బాలచందర్ గారు ఈ ప్రేమకథను నలుపు తెలుపుల్లోనే ఆవిష్కరించాలనుకున్నారు. నలుపు తెలుపుల్లోని డెప్త్ మిగతా రంగుల్లో ఉండవనేది ఆయన నమ్మకం. విశాఖపట్నం, భీమునిపట్నం, గంగవరం, అరకులోయ వగైరా ప్రాంతాలన్నీ తిరిగి మరో చరిత్రకు కావాల్సిన లొకేషన్స్ ఎంపిక చేసుకున్నారు. విశాఖలోని అప్సరా హోటల్లో అంతా బస చేశారు. సాంకేతిక వర్గమంతా తమిళులు కావటంతో మద్రాసు నుంచి వంటవాళ్లను రప్పించి మెస్ ఏర్పాటు చేశారు. ప్రతిరోజు సూర్యోదయం, సూర్యాస్తమయం షార్ట్స్ తప్పనిసరిగా తీయాలనేది బాలచందర్ గారి నియమం. వైజాగ్లో బయలుదేరి భీమునిపట్నమో గంగవరమో చేరి షూటింగ్కు అన్ని ఏర్పాట్లు చేయడానికి 2 గంటలు పట్టేది. ఆ లెక్కన యూనిట్ వారు తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరాలి. అలా వెళ్లాలంటే అంతా 3 గంటలకే లేచి కాలకృత్యాలు ముగించుకొని టిఫిన్లు చేసేసేయాలి. అంత పొద్దున్నే టిఫిన్లు చేయడం అంటే కష్టం కదా. అందుకే వంటవాళ్ళు రాత్రి వండేసి తెల్లారి వేడి చేసి పంపించేవారు. వాసన వచ్చినా ఏం చేయలేని పరిస్థితి అది. బాలచందర్ గారు కూడా ఆ వాసన కొట్టే టిఫినే తినేవారు. రాత్రంతా గణేష్ పాత్రతోనూ, అనంత్తోనూ తర్వాత రోజు తీయాల్సిన సన్నివేశాల గురించి చర్చించి మళ్ళీ తెల్లవారుజామున ఫ్రెష్గా సిద్ధమయ్యేవారు. ఒక్కరోజు కూడా ఆయన బద్దకించింది లేదు. 1978 మే 19 విడుదలైన మరో చరిత్ర నిజంగానే మరో చరిత్ర సృష్టించింది. పాటలైతే కుర్రకారికి పాఠాల కన్నా ఎక్కువైపోయాయి. ఏదో పరీక్షల కోసమే అన్నట్టుగా బట్టి పట్టి మరీ మళ్ళీ మళ్ళీ పాడుకోసాగారు. ముఖ్యంగా పాటలని రూపొందించడంలో ఎంఎస్ విశ్వనాథన్ మరియు ఆత్రేయ టీనేజ్ కుర్రాళ్లుగా మారి చేసినట్లు ఉంటాయి ఆ 6 పాటలు. కేవలం సినిమా టైటిల్స్ మాత్రమే ఉపయోగించి రాసిన కలిసి ఉంటే కలదు సుఖము, ప్రేక్షకులకు ఓ తమాషా అనుభవం, భలే భలే మగాడివై పాటలో మధ్య మధ్య వచ్చే ఇంగ్లీష్ వాక్యాలు కూడా కొత్తగా అనిపించాయి. ఈ ఇంగ్లీష్ వాక్యాలను ప్రముఖ సినీ పరిశోధకుడు రామ్డార్గై రాశారు. విశాఖ బీచ్లో సముద్రపు గాలిలా హాయిగా అనిపిస్తుంది లోక్నాథ్ ఛాయాగ్రహణం. నిజంగానే ప్రేమకథల్లోనే ఓ విప్లవాత్మకమైన మార్పు తీసుకువచ్చింది ఈ చిత్రం. ఓ తమిళ అబ్బాయి, ఓ తెలుగు అమ్మాయి నడుమ సాగే ప్రేమకథ ఇది. వీరి ప్రేమను పెద్దలు వ్యతిరేకిస్తారు. ఇక్కడి వరకు రొటీన్ ప్రేమకథలాగానే అనిపిస్తుంది. బాలచందర్ గారి మార్క్ ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. ఓ 7 ఏళ్ల పాటు ఇద్దరూ దూరంగా ఉండాలని పెద్దలు నిబంధన విధిస్తారు. తీరా ఇద్దరు ఒకటయ్యే సమయానికి వీరి ప్రేమను విధి విషాదాంతం చేస్తుంది. ఈ ట్రాజడీ క్లైమాక్స్ వద్దని చాలామంది వారించిన బాలచందర్ గారు మొండిగా తాను అనుకున్నదే తీశారు. చివరకు అదే సినిమా వెన్నెముకగా నిలిచింది. ప్రపంచఖ్యాతిగాంచిన షేక్స్పియర్ ఆంగ్ల నాటకం రోమియో జూలియట్ ప్రభావంతో బాలచందర్ గారు ఈ కథను తయారు చేశారని చెబుతారు. విడిపోయే సమయంలో స్వప్నతో బాలు చెప్పే ఉద్వేగపూరిత సంభాషణలు మాత్రం యథాతథంగా ఆ నాటకంలోనివే. నూనూగు మీసాల బాలుగా హుషారెత్తించిన కమల్ హాసన్, స్వప్నగా చిలిపితనం కురిపించిన సరిత, యువ వితంతువుగా గంభీరమైన ప్రేమను చూపించిన మాధవి బ్లాక్ అండ్ వైట్ సినిమాలో కూడా ఇంద్రధనుస్సుల్లా మెరిశారు. తెలుగు వర్షన్ను తమిళనాడు కూడా విడుదల చేశారు. మద్రాసులోని సఫైర్ థియేటర్లో ఏకతాటిగా 556 రోజులు ఉదయం ఆటలుగా ఆడి 12 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసింది. అడవిరాముడు తర్వాత సింగిల్ థియేటర్లో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన సినిమా ఇదే. అలాగే ప్లాటినం జూబ్లీ జరుపుకున్న తొలి తెలుగు చిత్రం ఇదే కావటం విశేషం. ఒక తెలుగు సినిమా తమిళనాడు అంతటా విజయవంతంగా ప్రదర్శించబడటం రికార్డుగానే చెప్పుకోవాలి.
ఈ సినిమాను 1981లో హిందీలో ఏక్ తుచే కే లియే పేరుతో నిర్మించారు ప్రసిద్ధ దర్శక నిర్మాత ఎల్వి ప్రసాద్ ఆయన నిర్మించిన ఆఖరి హిందీ చిత్రం ఇదే ప్రసాద్ ల్యాబ్ విస్తరణకు ఈ చిత్ర విజయమే ప్రధానంగా దోహదపడింది కమల్ హాసన్ తొలి హిందీ చిత్రం కూడా ఇదే హిందీలో కూడా బాలచందర్ గారి దర్శకత్వం వహించారు దాదాపు ఫ్రేమ్ టు ఫ్రేమ్ తెలుగు వర్షన్ నే అనుసరించారు అయితే అది కలర్ లో తీశారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన తొలి హిందీ పాట తేరే మేరే బీచ్ మే ఇందులోదే దీనికే ఉత్తమ గాయకుడిగా ఆయనకు జాతీయ అవార్డు లభించింది ఏక్ తుచే కే లియే చూసి బొంబాయిలోని జూహూ బీచ్లో ఓ జంట ఆత్మహత్య చేసుకున్నారు ఈ మూవీ క్లైమాక్స్లో ప్రేమలో విఫలమయ్యామని ఇక కలవడం కుదరదని హీరో హీరోయిన్స్ భావించి ఇద్దరూ ఆత్మహత్య చేసుకుంటారు ఈ సీన్ కంటతడి పెట్టుస్తుంది అప్పట్లో ఈ మూవీ యూత్కి బాగా కనెక్ట్ కావడంతో తమ ప్రేమకి పెద్దలు ఒప్పుకోలేదనో ఇక కలవడం కుదరదనో కొన్ని ప్రేమ జంటలు సూసైడ్ చేసుకున్నాయి మరో చరిత్ర సినిమాను ప్రస్తావిస్తూ అప్పట్లో 20 జంటలు సూసైడ్ లెటర్స్ రాసి మరీ ఆత్మహత్యకు దిగారు దీంతో డైరెక్టర్ బాలచందర్ గారిని మానవ హక్కుల సంఘాలు అభ్యుదయ సంఘాలు తిట్టడం మొదలుపెట్టాయి దాంతో సినిమా 200 రోజుల ఫంక్షన్లో బాలచందర్ గారు వివరణ ఇస్తూ ఈ సినిమా తీయడం జీవితంలో నేను చేసిన అతిపెద్ద పొరపాటు దయచేసి నన్ను క్షమించండి యూత్ని ప్రభావితం చేసేలా ఇలాంటి సినిమాలు తీయను ఈ సినిమా తీసి రోజు బాధపడుతున్నా అని చెప్పుకొచ్చారు అలాగే దానికి ప్రాయశ్చిత్తంగా వానమే ఎల్లే అనే సినిమా తీశానని చెప్పుకున్నారు 1992లో వచ్చిన వానమే ఎల్లే తెలుగులో అక్టోబర్ 2గా విడుదలై అనువాద చిత్రాల్లో రకరకాల కారణాలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న 5గురు యువతి యువకులు చివరకు తమ జీవితాన్ని ఎలా సర్దిద్దుకున్నారనేది చూపించారు